థర్టీ మినిట్స్ లో కనుక కంప్లీట్ చేసినట్లయితే లక్ష రూపాయలు అయితే వీళ్ళు ఇస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయిపోద్ది, తిరుగుతుంది ఇది. ఇది కంఫర్ట్. రెండింటి కంపేర్ చేసుకుంటే నూడిల్స్ చాలా బాగుంటాయి, సూపర్ ఉంది అసలు. మధ్యలో కొడిద్దా కరెక్ట్ లస్సీ, లస్సీ లాగే ఉంది, లస్సీ లాగే ఉంది. అందులో జీడిపప్పు వేసారు, మరి ఊరికినా ఏంటి లక్ష రూపాయలు. ఇందులో ఎంత బిర్యానీ ఉంది, 2 కేజీల బిర్యానీ ఉంది రా బాబు ఇందులోని. బాబు ఇంత గీ వేసుకొని ఇప్పుడు ఆ మనిషే గుర్తొస్తున్నాడు, 23 నిమిషాలు మంచి ఇప్పుడు ఒక 10 సార్లు తిప్పుకుంటాం. తరిగిందల్లా ఒక్కటే, మనం ఒక్కటే ఫినిష్ చేసాం ఒక్క ఐటమే. ఏంటనుకుంటున్నారు, స్టార్టింగ్ తిన్నా క్రిస్పీ కార్న్. ఇది ఒక్క కప్ కాదు, ఎందుకు తినేసాం మనం, ఇది తీసాం ఇప్పుడు అయిపోయింది. బండి బండి కదలదు ఇంకా, బండి కదలదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ లవర్స్ గ్యాంగ్. మరి ఈరోజు అయితే నేను వచ్చేసి మన తెనాలిలోని బుర్రిపాలెం రోడ్ రైతు బజార్ ఆపోజిట్లోని నాయుడు గారి కుండ బిర్యానీ అని చెప్పేసి ఇక్కడ 2 మంత్స్ బ్యాక్ రీసెంట్గా అయితే రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు. మరి ఇక్కడ స్పెషల్ ఏంటంటే బాహుబలి థాలి. బాహుబలి థాలి 30 నిమిషాల్లో ఎవరైనా తిన్నారంటే వాళ్ళు 100,000 రూపాయలు గెలుచుకోవచ్చు. మరి నేను మన విజయ అన్న, మీ అందరూ తెలిసే ఎక్స్ప్లోర్ విత్ విజయ అన్న, మా ఇద్దరం కలిసి 30 నిమిషాల్లో తిని 100,000 రూపాయలు పట్టుకెళ్ళిపోదాం అని వచ్చాము. తింటామో లేదో తెలియదు కానీ ఆ తినేసి అయితే మీకు మంచి రివ్యూ అయితే ఇచ్చేస్తాం. చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి, ఇప్పుడు తనలీలు కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో మేము అలా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే నేను మా విజయాన్నితో అయితే వచ్చాను. విజయాన్ని అయితే నేను గుంటూరు ట్రిప్ విజయవాడ ట్రిప్ వేసినప్పుడు ఫోన్ చేసి అన్నికి అన్ని తెనాలి వెళ్తాను వస్తామని నా కోసం కష్టపడి వచ్చాడు అంత దూరం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ విజయాన్ని అయితే 10K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేశాడు. వైజాగ్లో సాయిరాంపాల్ వీడియో చేసాము, అప్పుడు చేసినప్పుడు దోశలు ఇడ్లీలు పూరీలు తిన్నాం అనమాట, బ్రేక్ఫాస్ట్ అలా చేసాం పొద్దుట. ఈ మధ్య గ్యాప్లో అన్న నాకు బాగా క్లోజ్ అయిపోయి ఒక మంచి బ్రదర్ అయిపోయాడు, అవునన్న? అవునవును. సో ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం, చాలా హ్యాపీ ఆ విషయంలో. సో విజయన్న ఛానల్ ఈ మధ్య ఎవరైనా తెలియకపోతే, అప్పుడు ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బట్ ఇప్పుడు ఎవరికైనా తెలియకపోతే కనుక డిస్క్రిప్షన్లో మన విజయన్న ఛానల్ ఇస్తాను. ఎక్స్ప్లోర్ విజయన్ కొడితే చాలు మీకు వచ్చేస్తుంది. సో అన్న ఛానల్ కూడా ఫాలో అండి, తొందరలో పెద్ద ట్రిప్ వేస్తున్నాడు, అది తన ఛానల్లోకి మీరు వెళ్ళి చూడండి. అన్న మరి స్టార్ట్ చేసేద్దాం అన్న, వెళ్ళి బాహుబలి థాలి మనం ఎంతో న్యాయం చేస్తుందో చేద్దాం. న్యాయం చేద్దాం అట్లా. మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మనోడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అందరిలాగా కాకుండా యూనిక్గా చేస్తాడు అనమాట, ఓన్లీ సబ్స్క్రైబర్స్తో రివ్యూ చేపిస్తాడు. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోతో మనోడి 50K దాటిపోవాలి. సో కంగ్రాచులేషన్స్ బ్రో, తప్పకుండా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ 30K 50K 3 కష్టపడుతున్నా రావట్లేదు, మన విజయన్న ద్వారా 50K అవ్వాలని కోరుకున్నాను. నాకు తెలుసు లాస్ట్ టైమే నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇప్పటికే చూస్తున్నారు, 50K చేసాను గైస్, అలాగే నా కోరిక తీరిపోతుంది నాకు. ఇంకా మంచి మంచి వీడియోస్, ఇప్పుడే టూర్ కూడా స్టార్ట్ చేశాను అందరు సబ్స్క్రైబర్స్తో. అన్నూరులు కూడా చేస్తాను, అన్నూరులు వెళ్తాను కానీ ఒక్కనే చేసుకుంటున్నా సబ్స్క్రైబర్స్ లేకపోవడం వల్ల. బట్ ఈ వీడియో తర్వాత సబ్స్క్రైబర్స్ వస్తే మనం కంటిన్యూ చేసేద్దాం అన్న. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం అన్న. ఓకేనా గైస్, లెట్స్ గో. మేమైతే మరి లోపలికి వస్తాము. విజయన్న ఇప్పుడు మన ముందు బాహుబలి థాలి ఉంది, వీళ్ళకు కొన్ని పేర్లు కూడా మాకు తెలియవు, బట్ మేమైతే అడిగాం అనమాట అవి తినేటప్పుడు, అవన్నీ కూడా మేమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీని ప్రైస్ అయితే మాత్రం 1800 అనమాట. 30 నిమిషాల్లో కనుక ఎవరైనా తినేస్తే సింగిల్ పర్సన్, ఓన్లీ సింగిల్ పర్సన్ కనుక ఛాలెంజ్ తీసుకొని 30 మినిట్స్లో కనుక కంప్లీట్ చేసినట్లయితే 100,000 రూపాయలు అయితే వీళ్ళు ఇస్తారు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఒక ఆయన బండి తీసుకొని మరి వచ్చి విజయవాడలో 23-24 నిమిషాల్లో తినేసాడు ఆయన, 100,000 రూపాయలు చెక్ పట్టుకెళ్ళిపోయాడు. బట్ మరి ఇంకెవరు తింటారు, తినేవాళ్ళు ఉంటారు కదా మీ బ్యాచ్లో, ట్యాగ్ చేయండి వాళ్ళకి ఈ వీడియోని, వెళ్ళి తినండి రాని. అయితే మరి మేము తెనాలి బ్రాంచ్లో అయితే ఉన్నాము, ఇప్పుడు మరి ఏదన్నా మొదలు పెడదాం, ముందు దేని నుంచి మొదలు పెడదాం? స్టార్టర్స్. స్టార్టర్సా,
సరే అయితే ఫస్ట్ ఆమ్లెట్ ఉందన్న, మిర్చి ఆమ్లెట్ ఉంది ఇక్కడ, దీన్ని ట్రై చేద్దాం ఫస్ట్. అసలు ప్లేస్ కూడా లేదు మాకు ఫుడ్ సర్వ్ చేసుకోవడానికి, అంత ఉంది ఇక అంత. ఇంకోటి అన్న నేను సర్వ్ చేస్తాను. లిటిల్ బిట్ లైట్కి చాలు, లైట్కి చాలు, ఇది అంతా ట్రై చేయాలంటే. సరే అన్న చిన్నది ఆమ్లెట్ ట్రై చేస్తున్నాం. ఓకే, మేమైతే ముందుగా మరి ఆమ్లెట్ తిన్నాం. ఆమ్లెట్ అయితే పర్లేదు, అక్కడక్కడ మిర్చి తగిలినప్పుడల్లా స్పైసీ అనిపిస్తుంది, సాఫ్ట్గా ఉంది. నీకు ఎలా అనిపించింది అన్న? అంతే, ఇంచుమించు అంతే ఉంది, కొద్దిగా స్పైసీగా, కొద్ది లిటిల్ బిట్ స్పైసీగా ఉంది అంతే. మీ అంతైనా మిర్చి ఆమ్లెట్ కదా, మిర్చి మాత్రం ఉంటుంది. అక్కడక్కడ మిరపకాయలు తగిలినప్పుడు కొద్ది తగ్గుతుంది. నా నెక్స్ట్ ఏంటంటే, నా కాన్స్పెట్ ఉంది, బోల్డ్ రకాలు ఉన్నాయి అన్న బాబు, ఇన్ని ఉన్నాయి అన్న బాబు స్టార్టర్లో. కాన్స్పెట్ వేసేద్దామా, ఏదో వెరైటీ ఉంది ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేము ఇక్కడ బేబీ కార్న్ తీసుకున్నాం. బేబీకార్న్ కప్లో నుంచి బేబీకార్న్ వెజ్ అనమాట, సూపర్ ఉంది ఇదైతే. వెజ్ లవర్స్ వదిలిపోతే తినేయచ్చు, ఇది ఖాళీ చేసేయచ్చు, ఈజీగానే వచ్చేది. బేబీకార్న్ని స్ట్రైట్గా కట్ చేసి ఫ్రై చేశారు, మంచి మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. ఇంకా ఇలా వెళ్ళిపోదామన్నా, లేకపోతే అలా వెళ్దామా? రింగ్ ఇటు వెళ్తే నాన్ వెజ్ ఉంది, మళ్ళీ ఇటు వస్తే వెజ్ ఉంది. ఇక్కడ ఫ్రాన్స్ పన్నీర్ అవునున్న బాబు, మిర్చులంతా వెజ్లేనా? రెండే మూడే లైన్లు ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. అది మటన్ అనుకుంటా. నెక్స్ట్ మటన్ పీస్ ట్రై చేద్దామా, రైస్తో ట్రై చేద్దాం అన్నీ. ముందు డ్రాగన్ చికెన్ ఇలాంటివన్నీ టేస్ట్ చేసేద్దాం. ఇక అనిద్దాం ముందు, ప్రాన్ ట్రై చేస్తున్నాం. ప్రాన్ 65, అది మంచిగా జీడిపప్పులు వేసి బాగా చేశారు. ఫుల్ స్పైసీనెస్ ఎక్కువ ఉంది ఇందులో, స్పైసీ చేసింది కానీ మంట అని బీట్లా గొంతు వరకు ఉంది, అంతే మంట అంతగా లేదు. బాగుంది, బాగుంది, బాగుంది. ఇప్పుడు ఫిష్ ట్రై చేస్తున్నాం, గార్లిక్ ఫిష్. ఇంత అదిరిందన్న, వేరే లెవెల్ ఉంది గార్లిక్ ఫిష్ అయితే. ఇది పక్కన పెట్టేద్దాం, మన వాళ్ళు తెలియదు కదా ఏం తిన్నాం. నాయుడు గారి కొండ బిర్యానీ, ఇది కూడా మనకి బాహుబలి థాలీలో ఉంటుంది. నాయుడు గారి కొండ బిర్యానీ తెనాలిలో, ఆల్రెడీ చాలా చోట్ల అందరికి ఇష్టమే, బట్ తెనాలిలో 2 మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి. లస్సీలు కూడా ఇచ్చారు 2. ఇది మేము ఇద్దరు ఉన్నామని కాదు, బాగా మ్యాక్సిమం ఈ థాలీలో 2 లస్సీలు కూడా ఇస్తారు. మేము ఆ ఫ్రాన్స్ తిన్నాము, ఫిష్ తిన్నాము, బేబీకార్న్ బేబీకార్న్ తిన్నాం. ఇప్పుడు డ్రాగన్ చికెన్ ట్రై చేయబోతున్నాం. అంతగా స్పైసీగా లేదు, ఇంకా మసాలా ఎక్కువగా లేదు, నార్మల్గా ఉంది, నార్మల్గా ఉంది. ఇవన్నీ మసాలా స్పైసీ కొద్దిగా దీంట్లో లేదు, బట్ బాగుంది, టేస్ట్ బాగుంది. తిన్నప్పుడు మీద కొద్దిగా స్పైసీనెస్ తక్కువ ఉంది. నేను నెక్స్ట్ వింగ్స్ తిన్నాం అన్న, వింగ్స్ చూసుకోండి అన్న. చూడడానికి మంచి జ్యూసీగా ఉన్నాయి, కష్టమే 30 నిమిషాల్లో తినాలంటే 2-3 ఐటమ్ల దగ్గర అయిపోద్ది, ఒక 5-6 నిమిషాలు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అయిపోద్ది, 1/2 అవర్ అయిపోద్ది. ఆయన ఎవరో తిన్నారంట బాబు, ఎలా తినేసారు ఏదైనా గొప్పోడే. 30 మినిట్స్ అంటే 30 మినిట్స్ కాదు తినేది, మళ్ళీ 23 మినిట్స్లో తినేశాడు. కొండ బిర్యానీ, ఇన్ని కర్రీస్, 2 లస్సీలు, కౌన్స్ పెట్ట, 2 రకాల బిర్యానీలు, నూడిల్స్, 23 మినిట్స్, 23 మినిట్స్లో తినేసాడు. ఇంకొక వింగ్స్ తిన్నాం కదా, ఇప్పుడు చికెన్ జాయింట్ తింటున్నాం. సేమ్ ఫ్లేవర్స్ అనమాట, కాకపోతే అది వింగ్స్, ఇది జాయింట్, అంతే అంతే. ఫ్లేవర్ అయితే ఒకటే ఒకటే. ఛాలెంజ్ చేసే వాళ్ళ విషయం ఏమో కానీ, అంటే చేసేవాళ్ళు ఉంటారు, బట్ ఛాలెంజ్ చేసే వాళ్ళకన్నా ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఒక 3, 4, 5. సో మీరు వచ్చినప్పుడు 1800 పెట్టుకొని కొనుక్కున్నారంటే 4 మెంబర్స్కి వర్త్బుల్ ఇది, హ్యాపీగా తినచ్చు. మిగిలిపోద్ది ఏమన్నా తెలుసు, 4, 5 కన్నా సరిపోద్ది, కరెక్ట్ సరిపోద్ది. ఓ 3కి అయితే ఎక్కువైపోతుంది, 4, 5కి అయితే సఫిషియంట్గా సరిపోతుంది. ఏమన్నా బోత్ వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి కాబట్టి సరిపోద్ది. ఎట్లా తిప్పేద్దాం, తిరుగుతుంది కదా ఇది, ఇది కంఫర్ట్ చికెన్ ఇది పక్క అనుకుంటున్నా, చూడడానికి అలాగే ఉంది, మనం తింటే తెలిసిపోద్ది. చికెన్ 65. నెక్స్ట్ వచ్చేసి లాలీపాప్ ట్రై చేస్తున్నాం. లాలీపాప్స్ వింగ్ జాయింట్ సేమ్ ఫ్లేవర్స్ సేమ్, ఇది గోంగూర చికెన్, ఇది తింటే కానీ తెలియదు అంటే, ఇది ప్రాన్, ప్రాన్ చికెన్, పన్నీర్, పన్నీరు
మటన్ 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 ఫ్రై అనుకుంటా, మటన్ ఫ్రై మటన్, ఇవన్నీ కూడా ఫ్రైడ్ రైస్తో ట్రై చేద్దాం. ఇప్పటికీ ఇక్కడ మొదలెట్టి ఆ చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చాం, ఇంకో 4-5 మిగిలే. ఇవి మేము ఫ్రైడ్ రైస్తో అలాగే వెజ్ బిర్యానీతో ట్రై చేస్తాం. ఫస్ట్ నూడిల్స్ కూడా ట్రై చేసేద్దాం అన్న. ఎగ్ నూడిల్స్ మన ఇద్దరు వల్ల అయితేనే అట్లా ఒకళ్ళు ఎలా తింటారంటే కష్టమే. ఉంటారేమో మరి మహానుభావులు అక్కడ ఉంటారు, ఉంటారు ఉంటారు తప్పకుండా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు తినేవాళ్ళు. నాకు అదే ఇంకా షాకింగ్, 23 మినిట్స్లో తిన్నాడంటే ఇదంతా. మేము స్టార్టర్స్ దగ్గరే ఉన్నాం, ఇంకా అప్పటికే 20 మినిట్స్ అయిపోయింది మనకి. ఇంకా కొండ బిర్యానీ ఉంది, వెజ్ బిర్యానీ ఉంది, ఆనియన్స్ కూడా తెప్పించుకున్నాం. ఒక పట్టు పట్టాల్సింది ఈరోజు, పడుకోకూడదు తినేంత వరకు. ఎక్స్ప్లోర్ విత్ విజయ్లో ఎప్పటి నుంచి అన్న వీడియోస్ అప్లోడ్ అవుతాయి మన వాళ్ళ కోసం? మండే మండే నుంచి వస్తాయి వీడియోస్. మాన్సూన్ క్యాంపింగ్, అన్ని ఫారెస్ట్ క్యాంపింగ్స్ అన్నమాట ఈసారి. ఈసారి ఫారెస్ట్ క్యాంపెయినింగ్. ఫుడ్ లాస్ట్ గా అందరికీ తెలుసు విజయ్ అన్న, అదే తెలుసు కదా, సాయిరాం పార్లర్కి వెళ్ళాం, అక్కడ దోశలు సేమ్ షర్ట్ ఆ రోజు మళ్ళీ ఆ కాంబినేషన్ రావాలనే వేసుకున్నారు. నా ముందు చెప్పలే, చెప్పు ఉంటే నేను వేసుకునేవాడిని. దోశలు, పూరీలు, గారెలు, అదే చక్కెర పొంగలి, చక్కెర పొంగలి అలాంటివన్నీ తిన్నాం ఆ రోజు. అనుకున్నాం అనమాట అన్న ఎప్పుడైనా ఒక దగ్గర మంచి నాన్ వెజ్ కొట్టాలని వైజాగ్లో అనుకుంటే తెనాలిలో వచ్చి పడ్డాం. అవును, మీదే తినాలి మాదే తినాలి. కానీ ఎక్స్ప్లోర్ విత్ విజయ్ అన్న అయితే మాత్రం నాకు సపోర్ట్ చేయడంలో ముందు ఉంటాడు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెజ్ బిర్యానీ, ఏదో కర్రీ ఉంది లోపల, పన్నీర్ అంటే. ఇందులో మనకి మొత్తం 3 ఇచ్చారనమాట, 4 ఉంటాయి మెయిన్ మెయిన్ కోర్సులు అయితే. కుండ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్. నూడిల్స్ ఫ్రై చేస్తాం, నూడిల్స్ అయితే సూపర్ ఉంది, వేరే లెవెల్ నూడిల్స్ అయితే. వెజ్ ఫ్రైడ్ రైస్తో కంపేర్ చేసుకుంటే నూడిల్సే ఎక్కువ ఇస్తాం. ఇప్పుడు పన్నీర్ బిర్యానీ తింటున్నాం. ఓకే, ఇది బాగుంది. వెజ్జెస్కి పన్నీర్ బిర్యానీ బాగుంది, సింపుల్, అతిగా లేదు అంటే మసాలాలు స్పైసీనెస్ ఎక్కువ లేదు. అంటే మీరు ఈ బాహుబలి థాలీలో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీరు సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అలా బాహుబలి థాలీ కాకుండా ఓన్లీ పన్నీర్ బిర్యానీ తినాలి అనుకున్న వాళ్ళకి సింగిల్గా బాగుంది, ట్రై చేయండి. లేదంటే ఫ్రెండ్స్తో కలిసి వచ్చినప్పుడు మీరు ఈ థాలీ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఈ బాహుబలి థాలీలో మీరు ఆ పన్నీర్ బిర్యానీ ఇద్దరు తినొచ్చు, ఇద్దరు సరిపోద్ది. కొన్ని వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా, స్టార్టర్స్ లాగా అది తినేయచ్చు మీరు. ఫ్రెండ్స్ ఒక 4 సెట్ అసలు సెట్ కరెక్ట్గా సరిపోద్ది. ఇద్దరు వెజ్జెస్, ఇద్దరు నాన్ వెజ్ లవర్స్ వస్తే పర్ఫెక్ట్ కాంబో మిగిలి. అన్న ఎవరు తిన్నావు కానీ అన్న, నువ్వు గ్రేట్ అన్న బాబు. 23 నిమిషాలు 24 నిమిషాలు అలా తినేసావు అన్న. పైగా వాటర్ డ్రాప్స్ కూడా, థమ్సప్ లస్సీలు, 2 లస్సీలు అన్న, 2 లస్సీలు, 2 వాటర్ బాటిల్లు, థమ్సప్ ఒకటి అన్న. నువ్వు ఒకసారి ఎవరు తిన్నారన్న, నేను ఎక్కువగా తెలుసు, సబ్స్క్రైబర్స్తో చేస్తుంటా వీడియోస్. నువ్వు నాకు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టన్నా, నేను దీనికన్నా పెద్ద ఛాలెంజ్ నీ దగ్గర చెయ్యాలనుకుంటున్నా. ఈ వీడియో నీ దాకా రీచ్ అయితే కనుక ఫుడ్ లవర్స్ గ్యాంగ్ వచ్చి మెసేజ్ చేయను నాకు అన్న. నెక్స్ట్ ఇయర్ అన్న కొండ బిర్యానీయా, కౌన్స్ పెట్టా? కౌన్స్ పెట్ట ట్రై చేద్దాం. కౌన్స్ పెట్టా ఫ్రై లాగి మధ్యలో కొడిద్దా? కౌన్స్ పెట్ట ట్రై చేద్దాం. కౌన్స్ పెట్ట నచ్చిందన్నా? చాలా బాగా నచ్చింది. కడప దగ్గర తినేదానికంటే ఇది ఇంకా బాగుంది. లోపల స్మూత్గా ఉన్న కొద్ది క్రిస్పీనెస్ ఉంది. కాన్స్ పెట్ అదిరింది అయ్యా, తిందరం తిందరం అప్పుడే ఇంకా తినాలమ్మా బోల్డ్ ఆవిడ ఎవరో పాపం ఇండియా ఆవిడ అనుకుంట, నేను తినేసాం అనుకుంటుంది. ఫింగర్ బోల్ కావాలని అడిగితే లేదమ్మా ఇంకా చాలా అవుతున్నాయి. మా వాళ్ళగారు చూసి అలా అనుకుంటారు, మరి ఇప్పటికే హెవీ అయిపోయింది మాకు అన్న. నెక్స్ట్ కొండ బిర్యానీ అన్న, ఇది చెప్తే అది మరీ హెవీగా ఉంది కబ్రో. అది అన్న చూడడానికి అంత ఉంది, కొద్ది లస్సీ తాగుదామా, కొద్దిగా లాస్ట్లో తాగుదామా, కొద్దిగా టేస్ట్ చేద్దాం మధ్యలో. ఎట్లా కడుపులోకి వెళ్ళాయి కానీ ఏది ఎలా వెళ్తే ఉంది. లస్సీ లస్సీలాగే ఉంది, లస్సీలాగే ఉంది. దానికి వేరే చేద్దాం. అందులో జీడిపప్పు వేసారు, జీడిపప్పు, కరివేపాకు. కరివేపాకు వచ్చింది అని అయ్యా, నాకు అన్నింటిలో కరివేపాకు వస్తుంది. లేదన్నా స్టార్టర్ వేసుకున్నప్పుడు పడి ఉంటుంది, మేబీ అయి ఉంటుంది అమ్మా.
రెస్టారెంట్ వచ్చినప్పుడు కొండ బిర్యానీ లేకపోతే ఎలాగా? సో అందుకే ఈ బాహుబలి థాలిలో నాయుడు గారి కొండ బిర్యానీ కేఎలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఘీ వేసి ఈ కొండ బిర్యానీని ఇందులో ఘీ వేసి బిర్యానీ పెట్టి మనకి చికెన్ పీసెస్ తెస్తారు. ఎవరినైనా అన్న తీరం ఇందులో ఎంత బిర్యానీ ఉంది, 2 కేజీల బిర్యానీ ఉంది రా బాబు ఇందులోని. చాలు చాలు హెవీగా ఉందిగా, లొట్ట ఉంటుందే అనుకున్నా కింద. ఓ లోపల వరకు కొండ లోపల వరకు బిర్యానీ ఇక్కడ దాకా ఉండి ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల ఇక్కడ దాని లొట్ట ఉంటుంది. ఇక్కడ గట్టి కట్టారమ్మా కొండలో బిర్యానీ, జాగ్రత్త అండి వచ్చిన వాళ్ళకి. ఇదిగో పైన కింద ఇక్కడ లొట్ట ఉంటుంది అనుకుని తినేరు ఛాలెంజ్లో. అడుగున వరకు ఉంది, గో దిగిపోయింది ఇక్కడ దాకా. ఇక్కడ దాకా ఉంది రైసు. ఇందులో ఇక్కడ పెడదాం, ఇది చూడు కరెక్ట్గా కింద వరకు ఉంది. ఇందులో మోసం లేదు, బాగా పెడుతున్నారు బిర్యానీ. మరి ఊరికినా ఏంటి లక్ష రూపాయలు బా గీ గీ వేశారు, గట్టి వేశారు. మరి బాబు ఇంత గీ వేసుకొని ఇప్పుడు ఆ మనిషే గుర్తొస్తున్నాడు, 23 నిమిషాల మనిషి. మాకు వచ్చినప్పుడు ఆయన వీడియో చూపించారు, ఆయన బాగా ఫేమస్ అయ్యాడు అన్న TV9లోని, ఏబిఎన్లో ఏబిఎన్లో చాలా టీవీ ఛానల్స్లోని వేసారు ఇంటర్వ్యూ. కూర్చోలేదు లైవ్ ఎక్కున మేము కూర్చుని పోతాం అన్న, నా వల్ల ఇంకా ఇంత నెయ్యి పెట్టుకొని తిన్నాడంటే గ్రేట్. ఇంకొచ్చి ఆయన ఒక్కలే కొట్టారంట, ఇంకో అతను కూడా కొట్టాడంట, ఆయన 33 నిమిషాల వరకు వెళ్ళారంట. బట్ భయ్యా నువ్వు కూడా గ్రేట్ భయ్యా, ఏదో ఒకటి ఫుల్గా తింటామే గ్రేట్ అండి. ఇక్కడ గ్రేట్ డబ్బులు విషయం పక్కన పెట్టండి, కానీ అటెంప్ట్ చేసి ఇచ్చారంటే గ్రేట్. బిర్యానీ మాత్రం బాగుంది, నాయుడు గారు కొండ బిర్యానీ స్పెషల్ స్పెషలే, హ్యాపీగా తినచ్చు మీరు. నాకు తెలిసి అయితే ఇది 3 తినొచ్చు అనుకుంటా కదా, 3 ఈజీగా తినొచ్చు. ఓన్లీ ఇది కడుపు నిండా 3 తినొచ్చు కొండ బిర్యానీ. ఎంత తెలుసా తినాలి మనం, ఎక్కడ దాకా ఆపిస్తాం? గోంగూర చికెన్ దగ్గర నుంచి ఆపిస్తాం. 1, 2, 3, 4, 5, 6 ఐటమ్స్ ఉన్నాయి. 6 ఐటమ్ ఉన్నాయి అన్న, అన్న ఒక్క లాలీపాప్ నా కోసం కోరికన్నా ఒక్కటే. ఇందులో మనం ఒక్కటే ఫినిష్ చేసాం, ఒక్క ఐటమే. ఏంటి అనుకుంటున్నారు, స్టార్టింగ్ స్టార్టింగ్ తిన్నా క్రిస్పీ కార్న్ అదే అయిపోయింది, ఏమి లేదు ఇందులో, అయిపోయింది ఒక్కటే కంప్లీట్ చేసాం. మిగతా ప్రతి దాంట్లోని బేసిక్గా అన్ని ఉన్నాయి ఇంకా అలానే. ఇంకొక ఇద్దరు ఇద్దరు తినొచ్చు, ఇంకొక ఇద్దరు. ఇది ఒక కప్ కాదు, ఎందుకు తినేసాం మనం, ఇది తీసావు ఇప్పుడు లాలీపాప్ అదే చూసి పేరు ఖాళీ అయ్యిందని. బిర్యానీ దిగుతుంది, బిర్యానీ అయితే బాగా దిగుతుంది, పర్లేదు దిగుతుంది అది. ఎందుకంటే నెయ్యి వేసారు కదా, ఆ ఫ్లేవర్ వెళ్ళిపోద్ది అలాగా. ఇది 3 సరిపోద్ది కదా, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కరు తినొచ్చు ఫుల్గా, ఫుల్గా తినొచ్చు. 1, 2, 3 ఇది ఒక 3, 5 ఈ 5 విడిగా తిన్నా, ఈ ఒక స్టార్టర్స్ ఒక 2 విడిగా తినొచ్చు. ఓన్లీ స్టార్టర్స్ బార్బిక్యూకి వెళ్తారు చూడు, అట్లాంటి వాళ్ళు అయితే సింపుల్గా 2 తినేయచ్చు. మేము చెప్తున్నాం చూడండి గైస్, అంటే ఛాలెంజ్ చేసే వాళ్ళ సంగతి ఏమో తెలియదు, కానీ చెయ్యాలనుకునే వాళ్ళు మీ డేరింగ్ ట్రై చేయాలంటే ట్రై చేయండి, పర్లేదు. బట్ మీతో పాటు మీ అనగతలు 5 తీసుకురండి, మీరు ఓడిపోతే మీ ఫ్రెండ్స్తో కలిసి కవర్ చేయొచ్చు. అవును, ఆ 1800 కవర్ అవుతుంది, కవర్ అవుతుంది అట్లీస్ట్. నెక్స్ట్ ఇంకా మేము తినాల్సినవి ఏంటంటే ప్రాన్ ఫ్రై ఉంది, నెక్స్ట్ స్టార్టర్ పన్నీర్ ఉంది, పన్నీర్ 65 ఉంది, అండ్ మటన్ ఫ్రై కూడా ఉంది. ఇంకా 3 ఐటమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, 3 ఐటమ్స్ కంటే మ్యాంగో అన్ని టేస్ట్ చేసినట్టే మేము. సంథింగ్ మిస్సింగ్ థమ్స్అప్ ఇప్పుడు ఒక 10 తిప్పుంటాం, తరిగిందల్లా ఒక్కటే క్రిస్పీ కార్న్ ఇదే కదా పన్నీర్. ప్రాన్ కర్రీ బ్రో ఇది, ప్రాన్ కర్రీ ప్రాన్ ఫ్రై ఇది, తినేసాం మనం ఇలాగెళ్ళాలి. ఓ అయిపోయింది అది, అవలా ఇగో గోంగూర ఏడే ఉంది, గోంగూర గోంగూర తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అలాగే. ఇప్పుడు కనిపిస్తున్నాయి గోంగూర వదిలేసాం, ఫీలో వద్దుగా తినపోతే. రైస్ ఉంది, రైస్లో కొద్దిగా కలుపుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేశారు,
నాయుడు గారు కొండ బిర్యానీ రైస్ మాత్రం నాకు బాగా నచ్చేసింది అన్న. నాకు నచ్చింది. దిగుతుంది, దిగుతుంది, మేజర్ పాత్ర పోషిస్తుంది థాలీకి. ఎలా ఉందన్న గోంగూర చికెన్? ఓకే, పర్వాలేదా? బాబోలి థాలీతో థమ్స్అప్ తాగకుండా లస్సీ తాగుతున్నాం. స్పైసీనెస్ వచ్చింది కొద్దిగా. నాకు కూడా వచ్చింది. అంటే దీని అర్థం కాలే, ఎంత దీని ముందు తినదో అర్థం కాలా. లేట్గా వచ్చింది స్పైసీనెస్. గోంగూర చికెన్ మా అన్నయ్య చెప్పా ఒక్కటి ఉంది, అదే మటన్ ఫ్రై తీసుకున్నా. ఎందుకు దీన్ని తిప్పేద్దాం గుండ్రంగా మళ్ళీ పెట్టిన దగ్గర నుంచి దీన్ని తిప్పడమే జరిగింది. షాప్లకి వెళ్తే ఎత్తుక్కుంటాం కదా. భగవంతుడా విజయ అయిపోయింది, బండి బండి కదలదు ఇంకా. బండి కదలదు మళ్ళీ. నువ్వు విజయవాడ వెళ్ళాలి, నేను గుంటూరు వెళ్ళాలి. వెళ్దాం మెల్లగా అలా నెట్టుకోండి నెట్టుకోండి వెళ్ళిపోవటమే. అమ్మా బా, మా వల్ల కాదు, ఇంకా మ్యాక్సిమం కంప్లీట్ చేసాం. అండ్ వీడియోని ఎండ్ చేసి ట్రై చేయాలని ట్రై చేస్తాం. ఎంతవరకు తినగలం అంతవరకు తింటాం. మాటలు కూడా రావట్లేదు. సో అన్న ఎలా అనిపించింది అన్న థాలీ ఎక్స్పీరియన్స్? బాహుబలి థాలీ ఓవరాల్గా నాకు అసలు నచ్చింది ఏంటంటే, మెయిన్ చెప్తాను ఇప్పుడు, నాకు నచ్చింది, నీకు నచ్చింది నువ్వు చెప్తే కానీ, కొండ బిర్యానీ ఫస్ట్, నెక్స్ట్ నూడిల్స్, చికెన్ ఐటమ్స్లో వచ్చేసి అది క్రిస్పీ చికెన్ చూడు అది, అది ఒకటి బాగుంది, బాగా నచ్చింది. స్ప్రింగ్ స్ప్రింగ్ చికెన్ స్పైసీ ఉంది అది, అది అది బాగుంది. ప్రాన్ ఒకటి బాగుంది, అంటే ది బెస్ట్ అన్నమాట. ఇందులో మటన్ ఫ్రై అన్న, మటన్ ఫ్రై అవును, మటన్ ఫ్రై మెయిన్, అది కూడా బాగుంది. కౌన్సి పెట్ట, కౌన్సి పెట్ట, అది చెప్పాల్సిన పని లేదు, అది లాగిచ్చేస్తా, పూర్తిగా లాగిచ్చేస్తా. అదైతే నాకు నచ్చినాయి అవి, మిగతాయి బాగాలేదని కాదు. ఓకే, దేని టేస్ట్ దానికి, దేని టేస్ట్ దానికి, వాటిని డామినేట్ డామినేట్ చేసినాయి. అవును, నాకు కొద్దిగా మైనస్ అనిపిస్తుంది అది అక్కడ ఉంది, దాన్ని దూరం పెట్టేసింది గొప్పగా. ఈ టేస్ట్ల ముందు మాకు అది అంత అనిపించలేదేమో, డైరెక్ట్గా అదే తిని ఉంటే అది బాగుండేమో. అవును, బట్ వీటి ముందు మాకు అది అనలేదు. ఇవన్నీ దగ్గర కొన్ని అదొక్కటే దూరం కనిపి కూడా కనిపించదు ఫ్రేమ్లో. బట్ ఓవరాల్గా 1800కి అయితే వర్తబుల్ గైస్ ఇది. ఈ థాలీ అంటే ఛాలెంజ్ చేసే వాళ్ళకైతే ఎక్కువ ఉండొచ్చేమో, బట్ మీరు గెలిస్తే మీకు లక్ష వస్తుంది, అది ఇంకో విషయం. ఒక 6 మెంబర్స్ వరకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, నాయుడు గారి కొండ బిర్యానీ అనేది మనకి తెనాలిలోనే ఉంది, అలాగే విజయవాడలో ఉంది, అండ్ మిగతా బ్రాంచెస్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి, తొందరలో ఇంకొన్ని ఓపెన్ అవుతాయి. సో వీళ్ళ ప్లేస్కి వెళ్ళారంటే నాయుడు గారి కొండ బిర్యానీకి వెళ్తే 1800 ఇచ్చి ఒక 6 5 వరకు ఫ్రెండ్స్ వెళ్ళి వెచ్చు లవర్స్ కలిపి మీరు తృప్తిగా తినొచ్చు. మీరు 6 5 వెళ్ళినా కొద్దిగా గొప్ప మిగులుతుంది అని నాకు అనిపిస్తుంది. ఏమో మరి గ్యాంగ్ దగ్గర మిగలదు, గ్యాంగ్ వరకు అయిపోద్ది. మొత్తానికి అయితే చాలా బాగుంది. అలాగే మా విజయానికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ విజయ అన్న, నాకు ఎప్పుడైనా సపోర్ట్ చేస్తావు. లాస్ట్ టైమ్ మన వైజాగ్లో మీటప్ పెట్టినప్పుడు నేను కలిసినప్పుడు జస్ట్ ఇలా సపోర్ట్ చేయమని అడిగా. సో ఆ రోజు నుంచి నాకు ఈ రోజు వరకు నేను అడగకుండా కూడా అన్న నాకు చాలాసార్లు సపోర్ట్ చేశాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ విజయ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా విజయ అన్న అనమాట చాలా మంచోడు, డౌన్ టు ఎర్త్ అనమాట. నా కోసం విజయవాడ నుండి వచ్చాడు అడగగానే, విజయవాడ కన్నా కొంచెం దూరం తిరువూరు, తిరువూరు అక్కడి నుంచి తెనాలి దాకా వచ్చాడు అన్న నేను ఊరు వస్తానంటే సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ సో మచ్ ఫర్ ఎవర్. సో మా విజయ అన్న ఛానల్ ఇంతవరకు సాయిరాంపాల్లో చేసిన మన ఫుడ్ లవర్స్ గ్యాంగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు. ఒకవేళ మీకు కొత్త వాళ్ళు ఈ మధ్య చాలా మంది యాడ్ అయ్యారు మనకి, సో తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఎక్స్ప్లోర్ విత్ విజయ్ అని యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తా. తొందరలో మా అన్న ట్రిప్ వేస్తున్నాడు, నేను చెప్పను మరి నాకైతే చెప్పడన్న, తొందరలో ఆయన ఛానల్లోనే ఆయన నోట్ ద్వారా మీరు తెలుసుకుంటారు. పాటకు వచ్చేసే ఉంటుంది, వచ్చేసే ఉంటుంది. సో ఆయన చెప్తారు మీకు అప్డేట్స్ అన్ని. సో ఛానల్కి వెళ్ళి చూడండి. అలాగే ఫుడ్ లవర్స్ గ్యాంగ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. ఒక 50K సబ్స్క్రైబర్స్ అయితే నాకు చూడాలని ఉంది, 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాం. 50K దాటిపోతారులే, దాటిపోతారన్న, ఈజీగా 30K వచ్చారు, 20K ఇంకో 20K ఈజీగా. విజయన్న సబ్స్క్రైబర్స్ ఇంతవరకే నాకు సపోర్ట్ చేశారు, ఈసారి మిగతా వాళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేయాలి విజయన్నని తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.